మంగళ పంప్ చారిటబుల్ ట్రస్ట్ వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకు అంటే స్వర్ణ దీపం అనే ఒక ట్రస్ట్ ఉంది. నాకు ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను ఒక ఈస్టర్ పండుగ నుంచి అప్పటి నుంచి నేను వస్తున్నాను. వచ్చిన దాన్ని నేను వీళ్ళకి ఏదైనా చిన్న హెల్పే అనమాట, అది పెద్ద హెల్ప్ కూడా కాదు. దాన్ని నేను స్టేటస్ పెట్టడం, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఇవ్వడం అనేది స్వర్ణ దీపం వరకే జరుగుతుంది. ఈరోజైతే స్వర్ణ దీపం సంకల్పం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులు దివ్యాంగులు అనాథులు ఆశ్రమం అనమాట. అంటే ఓన్లీ ఉమెన్స్కి సంబంధించి, వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, అనాథులుగా ఉన్నటువంటి ఆడవాళ్ళని ప్రేమించి ఈ కార్యక్రమాన్ని, ఈ స్వర్ణ దీప సంకల్పాన్ని ఉమామహేశ్వరి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కేవలం చాలామంది వాళ్ళ యొక్క అవసరాలను మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం ఎక్కువ అన్నమాట. అలాంటిది ఒక కొంతమంది ఉమెన్స్కి ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో, ఆడవాళ్ళందరికీ కావాలి ఒక ఆశ్రమం అన్న ఉద్దేశంతో మహేశ్వరి గారు, ఉమామహేశ్వరి గారు ఒక మంచి స్వర్ణ దీపం సంకల్పం అనే వృద్ధాశ్రమాన్ని, దాంట్లో అందరూ అన్ని రకాల కేటగిరీస్ గల ఉమెన్స్ అందరూ ఉన్నారన్నమాట. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒకరోజు అడిగారు. ఇట్లాగా కొత్తగా ఏర్పాటు చేసామమ్మా ఫ్యాన్స్ కావాలన్నప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం సార్ గారిని అడగడము, ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వాల్ ఫ్యాన్ కావాలని కూడా అడిగారు. దానికి ముఖ్యంగా ఇదైతే అసలు నేను చేయడం ఒక ఎత్తైతే అడిగిన వెంటనే ఇవ్వాలి అన్న మనసు వాళ్ళకి రావడం అనేది కూడా గొప్ప విషయమే. మేము కూడా మీరు చేసేటటువంటి సాయంలో మా హ్యాండ్ కూడా ఉండాలి మేడం అన్న ఉద్దేశంతో మస్తాన్రావు గారు సారు ఎంతో ప్రేమించి ఆయన ఆప్యాయంగా ఈ వాల్ ఫ్యాన్ తీసుకొని వచ్చి మా ఇంటికి ఇవ్వడం, నేను అది మీకు అందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో థ్యాంక్స్ టు మస్తాన్రావు సార్కి, ఆ సార్కి మన క్లాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. దాదాపు 3 సంవత్సరాల నుంచి స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్కి రావడమే కాకుండా నేను ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా మేడం వెంటనే కాదనరు. అలాగే ఉన్న బల్క్లో మనందరికీ కూడా వస్త్రదానం చేయడం జరిగింది. అట్లాగే అడిగిన ప్రతిసారి నేను ఇట్లా కొత్తగా పెట్టాను మేడం, నేను సింగిల్ హ్యాండ్తో దీన్ని రన్ చేయాలి, నాకు సపోర్ట్ చేయండి అనగానే వెంటనే నాకు ఫ్యాన్స్ అందించడం జరిగింది. అట్లాగే వాల్ ఫ్యాన్ కావాలనగానే దానికి కూడా మేడం వచ్చారు. ఈ టైం 7 అయినా కూడా మేడం ఒక లేడీ అయినా కూడా ఈ టైంలో ఒంటరిగా వచ్చి మనందరినీ చూసి మనకి ఇంత సపోర్ట్ అందించారు. మనం మేడంకి ఒకసారి గట్టిగా మన కరకాలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరందరి సపోర్ట్ ఉంటేనే మేము నడవలేకపోయినా దీన్ని నడిపించగలను. దయచేసి మాకు మిగతా అవసరాలు కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ కైండ్లీ హెల్ప్ అస్. మేమందరం కూడా ఇంత సంతోషంగా ఉంటున్నామంటే మాకు ఫ్యామిలీస్ మీరే, మీరందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయాలని, మాకు ప్రతినిత్యం జరిగేటటువంటి దైనందిన కార్యక్రమాల అవసరాలను కూడా మీరు గుర్తించి మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. అట్లాగే మీరు ఎప్పుడు మాకు ఫ్యామిలీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీకు సపోర్ట్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు తప్పకుండా తిరిగి తిరిగి మన సంస్థకు వస్తూనే ఉండాలి, మా సపోర్ట్ ఉండాలి, ఎప్పుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకైతే నేను ఫుల్ ఫ్లిడ్జ్గా అన్నీ చేయగలను అనేది అయితే నేను చెప్పలేదు, కానీ నాకు తోచినంతగా ఎవరైనా ఏమైనా చేయగలరు, ఏదైనా అవసరం ఉంది పక్కాగా ఇది అవసరం అని మీరు వెంటనే అడిగినా కూడా చేయడానికి నా ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా, నా రిలేషన్ ద్వారా ఏదో ఒకటి చేయడానికి అయితే నేను ముందు ఉంటాను. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. చూద్దామా ఏముందో.